हाय फ्रेंड्स, वेलकम टू थिंक बिग स्मार्ट फार्मिंग। फ्रेंड्स, ई रोज ई वीडियो लो रैतुलनु अधिकंगा वेधिंचे समस्य ई समयंलो नल्ली अंटे एक्चुअली दीनि पेरु नल्ल तामर पुरुगु। सो अंदरू अदि चिन्नगा ओक पुरुगु लेक अदि कनिपिंचेसरिकि पेनु लेक मनं दानिनि नल्ली अनि पिलुस्तुन्नाम। नल्ल तामर पुरुगु मन इंग्लीशुलो चेप्पालंटे वेस्टर्न थ्रिप्स, वेस्टर्न फ्लवर् थ्रिप्स अंटे पुवुलो कनबडेदि अन्नट एक्कुवगा इदि। सो इदेम चेस्तुंदंटे मन पुवुलो वच्चेसि ఈ పూలో మొత్తం ఉండి మొత్తం పూను పూలో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేసి అంటే ఈ రాలిపోయే విధంగా దీని కలర్ మారిపోతుంది। ఇప్పుడు ఈ ఫ్లవర్ చూడండి ఎంత వైట్ గా ఉందో। సో ఇదేందంటే దీని పీల్చడం ద్వారా ఈ పూవు అనేది మొత్తం గోధుమ రంగులో వచ్చేసి ఈ విధంగా రాలిపోవడం జరుగుతుంది। సో మరి దీంతో పాటు ఏం చేస్తుందంటే ఈ నల్లి మన ఆకుల కింది భాగంలో అంటుకునేసి మొత్తం రసాన్ని అనేది పీల్చేయడం జరుగుతుంది, మొత్తం పీల్చేస్తుంది। సో దాని కారణంగా మనకు ఈ ఆకులనేవి ముడతలు వచ్చినట్టుగా కనిపిస్తుంటాయి। సో మనం దీన్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను। సో మేము ఒక మందును స్ప్రే చేశాము। సో మన ఛానల్ ని చాలా మంది ఫాలో అవుతున్నారు, 40,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు। సో మనం ఏ చెప్పినా గానీ కొంచెం రైతులకు ఎంతో కొంత కనీసం హెల్ప్ అయ్యే విధంగానే ఉండాలి। సో వర్స్ట్ గా అయితే ఉండకూడదన్న ఉద్దేశంతో నేను చాలా రోజుల నుంచి నేను ఈ నల్లికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు। ఎందుకంటే ఇది మనకు ఇంతవరకు ఎప్పుడు రాని సమస్య, కొత్తగా వచ్చింది। సో మనం తొందరపడి ఏదో ఒకటి చెప్పేసి రైతులను మోసం చేయకూడదన్న ఉద్దేశంతో నేను తొందరపడి ఏదో ఒక మందు చెప్పాలన్న ఉద్దేశంతో అలా చేయలేదు వీడియో। సో ఇప్పుడు కొంచెం తెలుసుకొని నేను ఒక మందును స్ప్రే చేశాను, నాకు కొంతవరకు అయితే రిజల్ట్ అనేది కనబడింది। సో అందుకనేసి నేను దాని గురించి వీడియో చేద్దామనేసి ఇప్పుడు వీడియో చేశాను। సో ఆ మందు ఏంటిది అనేది చూపిస్తాను చూడండి। ఈ వైకే లాబొరేటరీస్ వారి వాయు ఇది వైకే లాబొరేటరీస్ వాయు, ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే హెర్బల్ ఎసెన్షియల్స్ ఆయిల్ అంటారు కదా, మనకు కొన్ని ఆయిల్స్ ముఖ్యమైనవి ఉంటాయి కదా, సో అందులో నుంచి వెళ్ళి వాళ్ళు సేకరించి తయారు చేశారు ఆర్గానిక్, నేచురల్ ఆర్గానిక్. సో ఇది రిజల్ట్ అనేది మిస్తుంది, వరస్ట్ అయితే అస్సలు గానే కాదు। ఈ సమయంలో మనం ఏ కెమికల్ మందులు స్ప్రే చేసినా కానీ అస్సలు కనుక అస్సలు అంటే అస్సలు కంట్రోల్ అవ్వడం జరగట్లేదు। సో అందుకనేసి ఈ ఆర్గానిక్ బయో మందులు కూడా కొంతవరకు రిజల్ట్ ఇస్తున్నాయని చాలామంది చెప్తున్నారు। సో నేను ఈ ఆర్గానిక్ మందును స్ప్రే చేశాను వాయు, ఈ వాయు అనే మందు మనకు ఈ వెస్టర్న్ ఫ్లవర్ ట్రిప్స్ అంటున్నాం కదా, నల్లులు నల్ల తామర పురుగులు దానిపై ఇది పనిచేస్తుంది। సో చాలా వరకు చెప్పాలంటే 70-80% మన నల్లిని అనేది నివారణ చేస్తుంది। సో ఈ దీన్ని వాడడం వల్ల నేను వాడాను। సో ఇంకోటి ఏంటంటే యంత్ర, ఇది కూడా వైకే లాబొరేటరీస్ వాడేదే, ఈ యంత్ర అనేది దీని కాంబినేషన్గా వాడుకుంటారు। ఈ యంత్ర బెనిఫిట్ ఏంటంటే ఇది మనకు అధికంగా పూత రావడానికి, పూత అధికంగా మరియు ఈ ఆకులు కూడా నీట్గా వచ్చే విధంగా సహాయపడుతుంది। ఈ రెండింటిని కాంబినేషన్గా మనం వాడినట్లయితే మన పూత మన మిరప పంటలో నల్లి నివారణ జరుగుతుంది। సో దాని తర్వాత ఏం జరుగుతుందండి, ఇప్పుడు వచ్చే ఎగురు ఉంటుంది కదా, ఈ ఎగురు అనేది మనకు నీట్గా రావడం జరుగుతుంది। సో ముడతలు కాకుండా నీట్గా రావడం జరుగుతుంది। ఈ యంత్రాన్ని కూడా దీంతో పాటు కలిపి వాడడం వల్ల అధిక పూత అనేది మన మిరప పంటలో కనబడడం జరుగుతుంది। సో నేను దీన్ని వాడి ఇప్పటికీ 3 డేస్ అవుతుంది। సో చాలా వరకు రికవరీ కంట్రోల్లో ఉన్నది, కంట్రోల్లో వచ్చినట్టుగానే కనిపిస్తుంది। సో నేను కూడా నేను ఓన్గా ఏదో చేయడం కాదు వీడియో, సో మనకు తోట రైతులు ఉన్నారు కదా మన పక్క వాళ్ళు, సో వాళ్ళు వాడారు, వాళ్ళది రిజల్ట్ చూసిన తర్వాతే నేను కూడా వేరే మందులు ట్రై చేశాను, సో అంత బెనిఫిట్ రాలేదు। సో తోట రైతులు స్ప్రే చేయడం వలన వాళ్ళది చూసి నేను కూడా వాళ్ళ పంటను చూశాను నేను, సో నేను కూడా స్ప్రే చేశాను। ఇప్పుడు నేను స్ప్రే చేసి 3 రోజులు అవుతుంది, చాలా వరకు రిజల్ట్ అయితే ఉంది, దీన్ని స్ప్రే చేయవచ్చు, వర్షాన్ని మాత్రం అస్సలు చెప్పలేము, బాగా పనిచేస్తుంది। సో మనం దీనికి వీటికి కాంబినేషన్గా నీమ్ ఆయిల్ని కూడా వాడుకోవడం చాలా మంచిది। ఈ నీమ్ ఆయిల్ ఇది కూడా వైకే లాబొరేటరీస్ వాళ్ళదే తీసుకొచ్చాను। సో ఏంటంటే ఇది పీపీఎం అంటారు కదా, సో దీన్ని 2500-3000 పీపీఎం, ఇది నేచురల్ ప్రొడక్ట్ నీమ్ ఆయిల్. సో ఈ మూడింటిని నేను కలిపి స్ప్రే చేశాను, ఈ రిజల్ట్ అనేది బాగుంది। సో వీటిని వాడవలసిన మోతాదు వచ్చేసి ఈ ఏమైనా సరే ఇది వాయు కూడా 500 ml 1/2 లీటర్ అన్నట్టు, సేమ్ యంత్ర కూడా 1/2 లీటర్ 500 ml, ఈ నీమ్ ఆయిల్ కూడా 1/2 లీటరు. వీటన్నిటిని వేరువేరుగా కలిపి నేను ఒకేసారి స్ప్రే చేశాను, సో రిజల్ట్ అనేది ఉంది।
సో మీరు మీకు నమ్మకం ఉంటేనే అంటే మన ఫాలోవర్స్ ఉన్నారు కదా నేను వాళ్ళకు చెప్దాం అన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేయడం జరిగింది మనకు వైకల్ ఆపరేటర్స్ కు ఏ కంపెనీకి మన సంబంధం లేదు మీకందరికీ తెలుసు కదా మన ఛానల్ గురించి సో అది విషయం సో తెలియ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేశాను రైతులు అధికంగా నష్టపోతున్నారు సో అందుకని నేను దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే చాలా లేట్ అయ్యింది సో అసలు క్షమించాలి మీరు ఎందుకంటే మనం అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉండి కూడా మనం దీనికి సంబంధించిన వీడియో చేయలేదంటే ఇది కొత్త సమస్య మనం రైతులం సైంటిస్టులం కాదు కదా తెలుసుకునేసి చెప్పాలి సో అందుకనేసి కొంచెం లేట్ అయ్యింది సో ఇట్లాంటి మరెన్నో వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను సో ఇంతకంటే బెస్ట్ మందు మనకు తెలిస్తే కనుక నేను డెఫినెట్గా వీడియో చేసి పెడతాను ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.